ఇస్ ద లార్డ్ అది టోటల్ గా మారిపోతుంది. యేసు ప్రభులా మారిపోతాం. దానికన్నా ముందుగా మన శరీరం మారాలి, మనస్సు మారాలి. హృదయ శుద్ధి ఉంటే చాలయ్యా, శరీరం ఎలా ఉంటే ఏంటి అని ప్రశ్నించేవారు చాలా మంది. అందుకనే చాలా మంది రంగురంగుల బట్టలు వేసుకోవటానికి ఇష్టపడతారు. ఎందుకు? ఇది నాకు మ్యాచ్ అవుతుంది, ఇది నాకు బాగుంటుంది, ఇది నాకు అందంగా ఉంటుంది, ఈ కలర్ అయితే నాకు సెట్ అవుతుంది. ఎందుకు నువ్వు కలర్ని కోరుకున్నావో తెలుసా? అది నాకు బాగుంటుంది అని నువ్వు ఫీలింగ్ నీకు. కొంచెం లోతులో వెళ్తున్నా, వినండి. కన్క్లూషన్, సమర్పణ బోధ చేస్తున్నా, వినండి. నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను అందంగా ఉండాలి, 10 మంది నేను మెచ్చుకోవాలి, నేను ఎవరు చిన్న చూపు చూడకూడదు అంటే నీలో ఉన్న మనసు ఏంటో తెలుసా? ఐ వాంట్ టు బి ఎన్ బ్యూటిఫుల్, ఎదుటి వాని పట్ల నేను అందంగా కనిపించాలి. అందుకే మనం అలంకరించుకుంటాం, అందుకే మనకి లేనిపోని సొగసులు, అందుకే మనకి కలర్, కలర్ మీద మనసు. ఆ కలరే నాకు కావాలి, ఆ కలర్ లేకపోతే అసలు ఏమొద్దు, రైట్? ఎందుకయ్యా నీ కలర్ మీద అంత అభిప్రాయం? ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు బాగుంటుంది. నేను అంటున్నాను ఆ అభిప్రాయమే చచ్చిపోవాలి. సమర్పణ బోధ. నాకు నచ్చింది కాదు ఇప్పుడు ముఖ్యం. నేను నల్లని దానైనను నేను సౌందర్యవంతురాలను. ఈ సౌందర్యం నీ వలన కలిగిన సౌందర్యం కాదు, ఇది యేసయ్య సౌందర్యం. నువ్వు ధరించాలి, అప్పుడు నువ్వు రాకులు ఎత్తబడతావు. తండ్రి దీవెన కావాలంటే యాకోబు యాకోబుగా పోకూడదు, ఏసావు డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. తండ్రి తడివి చూస్తాడు, ఏ డ్రెస్ ఇది? ఏసావు డ్రెస్, ఓకే నేను ఆశీర్వదిస్తున్నాను. మనం మనముగా వెళ్తే తండ్రి ఆశీర్వదించాడు, మనం ఏసయ్య డ్రెస్ వేసుకొని వెళ్తే నా తండ్రి ఆశీర్వదిస్తాడు. ఆ సౌందర్యం మనకు రావాలి. ఆమెనండి గట్టిగా. కనుక నీ ఇష్టం అది చచ్చిపోవాలి. ఇదే బలిపీఠ జీవితం, ఇదే సజీవ యాగంగా సమర్పించుకునే జీవితం. అందుకే అలంకరణ ఖండిస్తున్నా. కెరూబులు ఎవరో తెలుసా అండి? పర్ఫెక్ట్ బ్యూటీ. దే వర్ మేడ్, క్రియేటెడ్ విత్ పర్ఫెక్ట్ బ్యూటీ. చూడ అందం కలిగిన వారు కెరూబులు. కానీ వారు ప్రభుని ఆరాధించేటప్పుడు ఎలా చేస్తారో తెలుసా? తమ ముఖాలు మూసేస్తారు. మా అందం చూడవద్దు, మా సౌందర్యం చూడవద్దు, మమ్మల్ని చూడవద్దు, దేవుణ్ణే మీరు చూడండి. ఆమేనంటారా గట్టిగా? అందరు చప్పట్లతో దేవుని గణపరుస్తామా? పాఠం ఏమిటంటే నీ దేహం దేవుని ఆలయం. ఆమేనండి. నీ హృదయం దేవుని ఆలయం, లోపల మందిరం, బయట మందిరం. ఇది దేవుని ఆలయం అన్నప్పుడు ఈ దేహముతో నిన్ను నీవే మహింపరచుకోవాలా, దేవుని మహింపరచాలా? చెప్పాలి గట్టిగా. వాక్యం చెప్తున్నా వినండి, ఎవరిని మహింపరచాలి నీ దేహంతో? దేవుణ్ణి. అప్పుడు నీకెందుకు కలర్? నీకెందుకు ఇష్టమైన డిజైన్? ఈ బాడీతో నువ్వు దేవుని మహింపరచాలి కదా. మరి దేవుని మహింపరచాలి అప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని ఇష్టం ఏమిటి? అది నీ ఇష్టంగా మారాలి. నేను ఎప్పుడు అందరితో అంటాను, నన్ను ప్రేమిస్తే సరిపోదు, నా ఇష్టం నీ ఇష్టంగా మారాలి. నాకు దగ్గరగా ఉన్నవారు నా స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటాను. నాకు దగ్గరగా ఉండి వ్యతిరేకంగా మీరు ఉండకూడదు. నాకెంత దగ్గర అవుతారో, నేను ఎట్టి స్వభావం కలిగి ఉంటున్నానో మీరు ఎట్టి స్వభావం కలిగి ఉండాలి. దేవుని సమీపించే ప్రతి వాడు కూడా దేవుని లాంటి వారిగా ఈ లోకంలో బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయనకి ఇష్టము మన ఇష్టంగా మారాలి. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడయ్యా? వైట్ డ్రెస్ వేసుకున్నాడు. దగ్గరున్న దేవదూతలకు ఏ డ్రెస్ ఇచ్చాడు చెప్పండి? చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి. ఇప్పుడు విడిచిపెట్టేది లేదు. స్తోత్రం. దేవదూతలకు ఏ డ్రెస్ ఇచ్చాడు? రేపు పెళ్లి కుమార్తె ఏ డ్రెస్ వేసుకోబోతుంది?
రేపు పెళ్లి కుమార్తె ఎత్తబడేటప్పుడు ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా, వైట్ ఉంటేనే రేసలా, ఈ వైట్ వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా అని కాకుండా, ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా, నాకు రెడ్ కలర్ ఇష్టం, నాకు రెడ్ అయ్యా అంటే రెడ్ లేదయ్యా, ఓన్లీ వైటే. స్తోత్రం. పరలోకమంతా కోట్లాది దేవదూతలు, కోట్లాది పరిశుద్ధులు తెల్లని బట్టలు ధరించి వారై ఉంటారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు, ఒట్టు. స్తోత్ర. చెప్పండి, పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు. అలాగని మిమ్మల్ని మార్కెట్లో కూడా కలర్ డ్రెస్ వైట్ డ్రెస్ వేయమనట్లేదు. కనీసం ప్రభుని ఆరాధన చేయటానికి వచ్చినప్పుడు ఒక యూనిఫామ్గా వేసుకోండి. స్కూల్కి యూనిఫామ్ వేసుకొని పోతారుగా, ఒక ఫ్యాక్టరీకి యూనిఫామ్ వేస్తారుగా, ఒక కాలేజీకి యూనిఫామ్ వేస్తారుగా, మరి చర్చ్కి ఒక యూనిఫామ్ వేసుకొని రండి. అందరు తెల్లబట్టలు కుట్టుకోండి, అలవాటు చేసుకోండి, ఎందుకంటే రేపు పరలోకంలో వైట్ డ్రెస్సే. స్తోత్ర. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయ. ఇట్టి కృపలు దేవుడు మన జీవితాల్లో విస్తరించునుగాక. తండ్రి పరిచర్య, ఏసయ్య పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ఈ మూడు పరిచర్యలు మనం జరగాలి. జరుగుతుంది ఎలా తెలుస్తుంది? దేవుని భయంతో ఉండు. జరుగుతుంది ఎలా తెలుస్తుంది? నేను నా కొరకు కాదు, ఇతరుల కొరకు జీవించాలి. ఇతరుల కొరకు. నేనెవరి కొరకు? దేవుని మహిమ కొరకు బ్రతకాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ పరిచర్య. లోపల మారాలి, శరీరము మారాలి. స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.